మొక్క ఇది ఒరిపల్లలో వేసుకుంటే పంట చాలా బాగా వస్తుంది. అవునా? ఎక్కడది అది? నాకు చెప్తే నేను కూడా నా పొలంలో అదే చల్లుకుంటాను కదా. ఇది నేను ఎక్కడి నుంచి కొనుక్కొని రాలేదు. ఇది మా ఇంటి దగ్గరే గుంట దవ్వి గుంతలో వేసుకొని అక్కడే తయారవుతుంది. అవునా? మరి నాకు చెప్తే నేను కూడా మా ఇంటి దగ్గర తయారు చేసుకుంటాను కదా. చేసుకుంటావా? అయితే ఈరోజు మా ఇంటి పక్కన ఒకరి చేతి చూపిస్తాను, అక్కడికి రా చూస్తూ. అవునా? సరే పద. అయితే అందరికీ నమస్కారం. నా పేరు అమరావతి. మాది తిమ్మరాయుడుపాలెం గ్రామం, కోట మండలం, నెల్లూరు జిల్లా. అజోలా మదర్ బిట్ని ఎలా తయారు చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం. పొడవు, నాలుగు అడుగులు ఎడల్పు, ఒక అడుగు లోతు, ఇలాగ గుంత తీసుకోవాలి. అక్క, ఇప్పుడు గుంత తీసుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? ఇలాగ గుంత తీసుకున్నాం కదమ్మా, ఈ గుంతలో సరిపడా ప్లాస్టిక్ కవర్ని కప్పుకోవాలి. ఇలా ఈ కవర్ ఇట్ట కప్పుకున్నాం కదా, ఈ గుంతకు నిండుగా ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి. బాగా మాగిన 10 కిలోల పశువుల పేడ, 1 కేజీ పుట్టుమట్టి, 1/2 కేజీ అజోలా, 100 గ్రాముల మినరల్ మిక్చర్. అమరావతి, ఇప్పుడు నీళ్ళు నింపుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? ఇలా నీళ్ళు నింపుకున్నాం కదా, 10 కేజీల ఆవు పేడను తీసుకొని ఈ నీళ్ళల్లో బాగా కలుపుకోవాలి. ఆవు పేడని నీళ్ళలో పోసి కలుపుకున్నాం కదమ్మా, ఇప్పుడు 1 కేజీ పుట్టుమట్టి తీసుకొని నీళ్ళలో పోసి బాగా కలుపుకోవాలి. శ్రీ పుట్టుమట్టి 1 కేజీ కలుపుకున్నాం కదా, ఇప్పుడు 100 గ్రాముల మినరల్ మిక్సర్ పౌడర్ కూడా దీనిలో కలుపుకోవాలి. అది టీ అమ్మా. కేజీ అజోలా తీసుకున్నాం కదమ్మా, ఇది ఒక రోజు తర్వాత దీనిలో వేయాలి. రేపు మీరందరూ వస్తే తర్వాత ఏం చేయాలో చెప్తా. సరే అమ్మా, అయితే రేపు వస్తాం. వేస్తానమ్మా. నిన్న చెప్పుకున్నాం కదమ్మా, ఈరోజు అజోలా 1/2 కేజీ తీసుకొని ఈ నేలపైన చల్లుకోవాలి. ఇప్పుడు అజోలా వేసుకున్నాం కదా, దీనివల్ల ఉపయోగం ఏముంది? అమ్మ సుమతి, ఈ అజోలా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.
అజోలా తీసుకెళ్ళి మన వరపొలంలో వేయడం వల్ల నాలుగు మూలలు వేయడం వల్ల కై అంతా అలుకుపోతుంది కలుపును నివారిస్తుంది తేమ ఆరిపోకుండా చేస్తుంది మొక్కకి 78% నత్రజనిని అందిస్తుంది అజోలా పొలంలో అలుకుపోతుంది అనుకున్నాం కదా అలా ఒకటి అలుకుపోయిన తర్వాత ఒకటి రెండు రోజులు నీళ్లు పెట్టకుండా ఉంటే ఈ అజోలా భూమికి అంటుకుపోతుంది భూమి అంటుకుపోయిన తర్వాత మనం భూమిలో గాని అజోలాను గాని తొక్కేస్తే 16 కేజీల నత్రజనిని మొక్కకు అందిస్తుంది 35 కేజీల యూరియాతో సమానం ఇలా ఒక పంట కాలంలో మూడు సార్లుగా చేసుకుంటే పంట బాగా వస్తుంది అంటే మనకి ఇప్పుడు యూరియాకు బదులు మనకి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట ఆ ఈ అజోలా వేసుకున్న దానంద వల్ల మనం యూరియాకి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం కదా ఇది నేసిన దాని వల్ల యూరియా తగ్గించుకోవచ్చు అక్క ఇప్పుడు ఈ అజోలాని వరి పొలానికి ఉపయోగించుకోవచ్చా లేకపోతే ఇంకా దేనికన్నా ఉపయోగపడతదా ఆ ఈ అజోలా వరి పొలంలో వేయడమే కాదు మన పశువుల దాణా పెడతాం కదా దాణా పెట్టేటప్పుడు శుభ్రంగా కడిగి పశువుల దాణాలు కలిపి పెట్టొచ్చు ఈ అజోలాలో 22 నుంచి 24% మాంసకృతులు ఉంటాయి ఈ అజోలాని పశువులకు దాణా వేసేటప్పుడు శుభ్రంగా కడిగి పశువుల దాణాల్లో కలిపి గాని వేసినట్లయితే పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది ఈ గుంటలో అజోలా వేసుకున్నాం కదమ్మా ఇది 15 రోజుల తర్వాత అజోలా తయారవడం మొదలవుతుంది ఇది ఒక్క రోజుకి 1/2 కేజీ పైగా ఉత్పత్తి అవుతుంది ఈ అజోలా మదర్ బిట్లో వారానికి ఒకసారి 1 కేజీ పశువుల పేడ 15 రోజులకు ఒకసారి 50 గ్రాముల మినరల్ మిక్సర్ కలుపుకుంటూ ఉండాలి అదే విధంగా 3 నెలలకు ఒకసారి మొత్తం తీసేసి ఫస్ట్ ఎర్టైతే కలుపుకున్నామో అలాగే కలుపుకోవాలి నేను రైతులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు చాలా మంది రైతులు అవసరానికి మించి ఎక్కువ మోతాదులో రసాయనిక ఎరువులు పురుగుమందులు వాడడం వల్ల మొక్క రోగనిరోధక శక్తిని కోల్పోతుంది అలాగే ఆహారాన్ని మనం తినడం వల్ల మనం అనారోగ్య పాలవుతున్నాము పూర్వం మన పెద్దలు మన చుట్టూ ఉన్న పరిసరాల్లో పేడ ఆవు మూత్రం వేపాకు వీటితో వ్యాపారం చేయడం వల్ల వాళ్ళు ఇప్పటికీ కూడా 70-80 సంవత్సరాల దాకా ఇప్పుడు కూడా కష్టం చేయగలుగుతున్నారు అలాగే మన సేంద్రీయ పద్ధతిలో మీరు కూడా ఈ వ్యాపారం చేయాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అజోలా మదర్ బిట్ని ఎలా తయారు చేసుకోవాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని మాకందరికీ తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలమ్మా మీకు కూడా ధన్యవాదాలమ్మా